కేవలం అనారోగ్య కారణాలని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ బెయిల్ ని సాధించారు, తప్పితే కేసులో స్కిల్ క్యాంప్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదనడం అసలు కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు ఆయన. దీనికి మీరేమంటారు? ఉమామహేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం అండి, బెయిల్ కావాలని చెప్పి వాళ్ళు ప్రొడ్యూస్ చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులో ప్రమేయం లేదు, వాళ్ళు సరైన ఆధారాలు చూపిలేదు అందుకని మాకు బెయిల్ ఇండి అని చెప్పి అన్నారా? ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇచ్చారు, ఆరోగ్యం బాగాలేదని రిపోర్ట్ వినండి, దాని మీద కూడా చెప్తా వినండి, చెప్పండి. మేము ఫస్ట్ గంట కూడా బెయిల్ కాదు, అసలు ఈ కేసుకి సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదు. దాంట్లో చంద్రబాబు గారు లాంటి స్థాయిని అరెస్ట్ చేయాలంటే 78 ప్రకారంగా గవర్నర్ గారికి ఇంటిమేని చేయాలి, దానికోసం అట్లా ఒక మీరన్న ప్రొసీజర్ ప్రకారంగా చేయలేదని చెప్పని మేము క్యాష్ పిటిషన్ వేయటం జరిగింది. దాని మీద ప్రాసెస్ జరుగుతున్నటువంటి రీత్యా చంద్రబాబు గారికి 73 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఆయనకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు, ఇందాక ఆయన చెప్తున్నట్టుగా అనారోగ్యం లేదు ఏమి లేదు ఏదో అబద్ధాలు బయటకు వచ్చారని చెప్పని చెప్పవలసిన అవసరం మాకు లేదు. 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు గారికి డాక్టర్ సూచించారు కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, స్కిన్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఖచ్చితంగా మెరుగైన వైద్యం కావాలని చెప్పని డాక్టర్స్ సర్టిఫికేట్స్ సహా ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాటిని కోర్టులో పెట్టి ఆ విధంగా చేశాము, మధ్యంతర బెయిల్ ఇచ్చారు, డైరెక్ట్ గా తీసుకుని వైద్య పరీక్షలు చేసి ఇప్పుడు చెప్తున్నారు కదా రేపు 28 నుంచి రావచ్చు అని చెప్తున్నారు కదా, రేపు 28 నుంచి చంద్రబాబు నాయుడు గారు రావచ్చు అని చెప్తున్నారు కదా, ఇంట్లో కూర్చొని ఆయన ఇంట్లో కూర్చొని సవాయితో చేస్తాడు. ఆయనకి ఆయనకి పెట్టినటువంటి ఆయన ఎక్కడా లేదు, ప్రతి వ్యవస్థలు మరి ఆయన మీద ఉన్నటువంటి కేసులు 23 కేసుల్లో ఉన్నటువంటి ఆయన ముందుగానే స్టే తెచ్చుకొని తిరిగినటువంటి వ్యక్తి, ఎవరు కూడా స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? నీ మీద నిజంగా కేసులే, నువ్వు నిజంగా తప్పు చేయకపోతే స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? స్టే నువ్వు తెచ్చుకున్నావు ఇంత ముందు కేసుల్లో. ఓకే ఉమామహేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం అండి, వెంకటేశ్వర గారు ఒక నిమిషం అండి.